ఆదిలాబాద్ జిల్లాలోని పల్లెలు ఎండకు అల్లాడుతున్నాయి. ఎండ తీవ్రతని తట్టుకోలేక జనం బయటకు రావటం లేదు. వడగాల్పులు భరించలేక ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. జిల్లాలోని ఎండల ప్రభావంపై మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తున్న వివరాలు చూద్దాం. ఎండలు పెద్ద ఎత్తున ఉంటున్నాయి. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు క్రాస్ అవడంతో పల్లెవాసులు కూడా చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎక్కడికక్కడ చేన్లలో పనులకు పోకుండా ఊళ్ళలోనే ఇంట్లలో ఉంటున్న దుస్థితి అయితే కనిపిస్తుంది. చాలా పెద్ద ఎత్తున సరి ఏప్రిల్ నెల మొదటి నుంచి కూడా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కడెక్కడ క్రాస్ అయిన నేపథ్యంలో చాలామంది చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. పల్లెలలో చాలా చోట్ల బావులన్నీ కూడా బోర్లు బావులన్నీ ఎండిపోయి నీటికి కూడా చాలా తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. మనుషులకే కేవలం నీరు దొరకడం కష్టమవుతున్న సిచ్యువేషన్ చాలా ప్రాంతాల్లో ఆదిలాబాద్ జిల్లాలో చాలా గ్రామాల్లో ఉంది. పశువుల గోసనైతే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తానికైతే ఆదిలాబాద్ పట్టణంతో పాటు జిల్లాలో ఉన్న చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఈసారి ఎండకి చాలా తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురవుతున్న సందర్భం కనిపిస్తుంది. పెద్ద మనుషులంతా కూడా చిన్నపిల్లలు కూడా ఎండలకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా ఫంక్షన్లు ఉన్నప్పటికీ కూడా ఎక్కడికి కూడా ఎవరు పోకుండా ఇండ్లలోనే ఉంటున్న నేపథ్యం ప్రస్తుతం మనం జైనాథ్ మండలానికి సంబంధించిన బోరజ్ గ్రామంలో ఉన్నాం. కొంతమంది విలేజర్స్ ఉన్నారు. ఎండ తీవ్రతకి చెట్టు నీడని ఆశ్రయించి వీళ్ళంతా ఒక దగ్గర కూర్చున్నారు. కరెంటు కూడా లేదు. సో వాళ్ళతో మాట్లాడడం ఎట్లా ఉన్నాయండి ఎండలు గతేడాదితో పోలిస్తే ఈసారి ఎట్లున్నాయి? గత 2 సంవత్సరాల కంటే ఈ సంవత్సరము చాలా బాగా ఎండలున్నాయి. ఈ ఎండల తీవ్రతకు చేళ్ళ పని చేసుకునే కూలీలు 10 లోపలనే ఇంటికి వచ్చేస్తున్నారు. మరియు మా ఇక్కడ పశువులకు నీటి ఎద్దడి బాగా ఉన్నది. అంటే మీరు పనుల కోసం ఆదిలాబాద్ పోవాల్సి వస్తుంది, ఎట్లా పోతున్నారు? ఎండ బాగుంటుంది కదా. పొద్దున్న వెళ్ళిపోయి పనులు ముగించుకొని తొందరగానే ఇంటికి వచ్చేస్తున్నాం. లేకుంటే సాయంత్రం పోయి సాయంత్రం 6-7 గంటలకు వాపసు వచ్చేస్తున్నాం. ఈ ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరము 45 డిగ్రీలు దాటుతున్నది కాబట్టి పనులు చేయలేకపోతున్నాం. చేన్లలో కూలీలు కానీ ఉపాధి కూలీలు కానీ ఇక్కడ చేలలో పని చేసుకునే కూలీలు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఎండ తీవ్రతతో పాటు వడగాలులు కూడా పెద్ద ఎత్తున వీస్తున్న నేపథ్యం కొంతమంది విలేజర్స్ ఉన్నారు. ఎట్లుంది చేల పనులు అవుతున్నాయి? ఏమన్నా ఏమీ పనులు కాకులేదు సార్. ఎంత ఎండలకు ఎక్కడ పని చేయలేకపోతున్నారు. లేబర్ కానీ యజమానులు కూడా ఏం చేయలేకపోతున్నారు. బాధ ఎక్కువైపోతున్నారు. ఎండతో ఏం చేయలేకపోతున్నాం. ఏం చేస్తారు మరి? కరెంట్ కూడా ఉంటుందా? కరెంట్ కరెక్ట్ ఉండలేదు సార్. ఏం చేస్తారు మరి? కరెంట్ లేదు, ఉక్కపోతే మస్తు అవుతుంది. అదే కదా, చెట్ల కింద ఉన్నాం. పశువులకు నీటి కొరత, ఇక్కడనే 3 బోర్లు ఉన్నాయి. 3 ఇట్లా 2 ఎండిపోయినాయి దగ్గరలోనే. ఏం నీళ్ళు, నీటి కొరత ఉన్నది, బాగా ఇబ్బంది ఉన్నది. పశువులకు ఉన్నది, మనుషులకు సుఖం ఉన్నది. కాగా ఏమి ఇబ్బంది అవుతుందా? బాగా ఎండకు ఎట్లున్నది? పరిచయం అవుతుందా? పరిచయం ఉన్నది ఎండకు, మస్తు పరిచయం ఉన్నది. పోతున్నా లగ్గాలు విగ్గాలు మస్తు ఉన్నాయి కదా మరి, ఎట్లా పోతున్నా? మిండిగా సల్లపూట చేసుడు ఉన్నది, మస్తు మిండి ఉన్నది. ఎండ ఈడు ఎక్కనే ఉన్నది. ఎండ దండి ఎండలు ఉన్నాయి. ఈ చూడగా పెద్ద మనుషులకైతే ఎటు జరగరాదు పోరాదు. ఈ పరిస్థితి చాలామంది ఉన్నారు. ఇంకా ఏమన్నా పనులు చేసుకో? ఏం పని చేస్తాను? వెల్డింగ్ షాప్ అన్న. వెల్డింగ్ షాప్ అంటే బాగా వేడి ఉంటుంది మరి, పనులు ఎట్లయితున్నాయి ఎండకాలం? కాగల్ ఏమన్నా మస్తు లేట్ అవుతున్నాయి పనులు. ఇచ్చిన చెప్పిన వాళ్ళకి మేము టైం తీస్తలేము ఈ ఎండలతోటి. అట్లా కరెంటు సరిగా బరబర ఉంటుంది. మళ్ళీ వాటర్ తోటి ప్రాబ్లం ఉన్నాయి ఇక్కడ. ఈ పరిస్థితి పెద్దలు చిన్నలు పిల్లలందరూ కూడా ఎండ తీవ్రతకి చాలా ఇబ్బందికి గురవుతున్న నేపథ్యం. కాక ఏంది పరిస్థితి, ఎట్లున్నది ఎండ? ఎండ బాగా ఎండి సార్. ఎండ దండి ఎండి ఉన్నది, ఎటు పోకదు. తిరిగి చెట్టు కింద ఉండి బస్ అంతే. ఏం పని అవుతుంది? ఏం పని అవుతుంది? దమ్మత్తు ఎండ పోతుంది అంతే. ఇది పరిస్థితి. ఎండలకైతే పూర్తిగా జనాలంతా కూడా చాలా ఇబ్బందికి గురవుతున్నారు. పట్టణంలోనే కాదు గ్రామాలలో కూడా ఇదే పరిస్థితి. వడగాళ్ళు పెద్ద ఎత్తున వీస్తుండడం ఒకవైపు, పవర్ కట్టు దానికి తోడు నీటి సమస్య కూడా పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో గ్రామాల్లో ఉన్న ప్రజలంతా కూడా ఇబ్బందులకు గురవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అత్యవసరమైతే మినహా బయటకు వెళ్ళొద్దని డాక్టర్లు కూడా చూపిస్తున్నారు. తగినన్ని నీళ్లు కానీ జ్యూసులు కానీ తీసుకోవాలని కూడా చెప్తున్నారు. చాలా ఇబ్బంది, ఏదైనా అవసరమైతేనే బయటకు రావాలని స్పెషల్గా చెప్తున్నారు. కెమెరా పర్సన్ విఠల్తో ప్రేమ్ సాగర్, V6 న్యూస్, బోరాజ్ నుంచి.